ప్రభుత్వ పాలన శాస్త్రం పరిచయం. ప్రభుత్వ పాలన శాస్త్రం. ప్రభుత్వ పాలన ఒక ప్రధానమైన సామాజిక శక్తి. ప్రభుత్వం ఒక ప్రధానమైన సామాజిక శక్తి. ఆ ప్రభుత్వం చేసేటువంటి పనులను రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ప్రభుత్వ విధానం, రెండు ప్రభుత్వ పాలన. ఈనాడు మనం ప్రభుత్వ పాలన గురించి వివరిస్తున్నాం. ప్రభుత్వ విధానము, ప్రభుత్వ పాలన మన వేదములలో, మన వేదాంగములలో, పురాణములలో, రామాయణ భారతములలో వివరించి చెప్పబడ్డాయి. రాజనీతి గురించి, పాలన సిద్ధాంతముల గురించి కూడా మన పురాతన వాంగ్మయంలో విస్తృతంగా చెప్పబడింది. కౌటిల్యుని అర్థశాస్త్రములో రాజుకి సహకరించవలసిన ప్రభుత్వ ఉద్యోగులు, వారి బాధ్యతలు వివరంగా చెప్పబడ్డాయి. నవీన కాలంలో అమెరికా దేశంలో 1887లో ఉడ్రో విల్సన్ ఒక వ్యాసములో ప్రభుత్వ పాలన శాస్త్రం అనేటువంటి సబ్జెక్టు తయారు కావాలి అని చెప్పి వివరించారు. ఆయన రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం, ఈ రెండింటికి తేడా ఉన్నది అని ఆ వ్యాసంలో వక్కాణించారు. ప్రభుత్వ పాలన అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానంగా ముందు రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవడానికి హార్వీ వాకర్ చెప్పిన విషయం, శాసనానికి కార్యరూపం కల్పించే కార్యాన్ని పాలన అంటారు. శాసనములు మనకి తెలుసు, ఈరోజు అసెంబ్లీలలోనూ పార్లమెంట్లోనూ చేయబడతాయి. రాజకీయ పక్షములు వారి ప్రతినిధుల ద్వారా పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ శాసనాలు చేస్తారు. కాబట్టి శాసనాల తయారీలో రాజకీయాల జోక్యం ఉంటుంది. ఆ శాసనములకు కార్యరూపం కల్పించే కార్యాన్ని పాలన యంత్రాంగం చేస్తుంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, పాలన యంత్రాంగం ఆ శాసనాలకి కార్యరూపం కల్పిస్తారు. ఎల్డి వైట్ చెప్పిన విషయం, అర్హత గల అధికారం ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని వాని ఉద్దేశ్య సాఫల్యం కోసం అమలుపరచడాన్ని ప్రభుత్వ పాలన అంటారు. ప్రభుత్వ విధానం పార్లమెంటు చేస్తుంది, అసెంబ్లీ చేస్తుంది. ఆ ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని, పార్లమెంట్లో ఆమోదింపబడిన ప్రభుత్వ విధానాన్ని సఫలీకృతం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాలన అంటారు. పాలన అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. జేమ్స్ మెక్కానీ చెప్పిన విషయం, ఒక లక్ష్య సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి ఉపయోగించడమే పాలన. మనం విధాన సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి ఉపయోగించడమే పాలన అని కూడా చెప్పుకోవచ్చు. ఫిఫ్నర్ చెప్పిన విషయం, కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి మానవ వస్తు వనరులను నిర్దేశించడమే పాలన. మనం ఇంతవరకు చూసిన నిర్వచనముల ద్వారా ప్రభుత్వ పాలనని ఈ వాక్యంతో స్పష్టం చేయవచ్చు. ప్రభుత్వ విధాన సాధన కోసం వ్యక్తులను, వస్తువులను వ్యవస్థీకరించి, నిర్దేశించి ఉపయోగించడమే ప్రభుత్వ పాలన. ఈ నిర్వచనం ప్రొఫెసర్ నారాయణరావు గారి ద్వారా ఇవ్వబడింది. ప్రభుత్వ పాలన
అనే విషయాన్ని ఒక వాక్యం ద్వారా మనం ఈ నిర్వచనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నిర్వచనంలో ముఖ్యంగా చెప్పినది ఏమిటి అంటే ప్రభుత్వ విధాన సాధన, ఇది లక్ష్యం. ప్రభుత్వ పాలనకు లక్ష్యం ప్రభుత్వ విధాన సాధన. ఆ సాధన కోసం వ్యవస్థీకరణ చేయవలసి ఉంటుంది. వ్యవస్థీకరణ చేయవలసిన విషయాలు వ్యక్తుల వ్యవస్థీకరణ, వస్తువుల వ్యవస్థీకరణ. వ్యవస్థీకరించిన తరువాత వ్యక్తులను నిర్దేశించవలసి ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా, నిర్దేశముల ద్వారా ప్రభుత్వ విధాన సాధన జరుగుతుంది. ఆ సాధనలో వ్యక్తులను, వస్తువులను ఉపయోగించడం జరుగుతుంది. అందువలన మనం ఈ వాక్యం ప్రభుత్వ పాలనకు సరి అయినటువంటి స్పష్టీకరణ ఇస్తోంది అని మనం నిర్ణయించవచ్చు. ప్రభుత్వ పాలన పరిధి, ప్రభుత్వ పాలన అనేటువంటి ఒక సబ్జెక్టు తయారు చేయాలి అంటే దాని యొక్క పరిధి ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటో ఆలోచన నిర్వహణ దృక్పథంగా చెప్పచ్చు, రెండవ ఆలోచన అభిను దృక్పథంగా చెప్పచ్చు. నిర్వహణ దృక్పథంలో అభ్యాసం విషయంలో ప్రభుత్వ పాలన పరిధిని నిర్వహణ విధులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అంటే అధీనులను నియంత్రణ చేసి, అంటే సబార్డినేట్స్, అధీనులను నియంత్రణ చేసి పనులు చేయించడానికి లేదా జరిపించడానికి కొన్ని శిల్ప ప్రక్రియలు ఉన్నాయి. ఈ శిల్ప ప్రక్రియలు అంటే మేనేజీరియల్ టెక్నిక్స్. ఈ మేనేజీరియల్ టెక్నిక్స్ ప్రభుత్వ పాలన శాస్త్రంలో వివరించడం జరుగుతుంది. ప్రభుత్వ పాలన శాస్త్ర పరిధి, ప్రభుత్వ పాలన కార్యకలాపాలలో ఈ శిల్ప ప్రక్రియల ప్రయోగం అని నిర్వహణ దృక్పథం చెబుతుంది. నిర్వహణ దృక్పథంలో ఐదు ప్రధాన భాగాలు ఉన్నాయి. సాధారణ పాలన, దీనిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నారు. వ్యవస్థీకరణ, వస్తువుల వ్యవస్థీకరణ, వ్యక్తుల వ్యవస్థీకరణ. ఉద్యోగి బృందం, వారి విషయాలు. అవసరమైన వస్తువులు సరఫరా, పనిచేసే ప్రదేశం సమకూర్చడం, పనిచేయడానికి కావలసిన ఉపకరణాలను సమకూర్చడం. ఐదవది అవసరమైన ద్రవ్యనిధుల సేకరణ, కేటాయింపు. ఈ ఐదు ప్రధాన భాగాలు నిర్వహణ దృక్పథంలో చర్చించబడతాయి. అభిన్న దృక్పథం, అభిన్న దృక్పథాన్ని చెప్పినటువంటి వ్యక్తులు ప్రభుత్వ కార్యకలాపాలని నాలుగు భాగాలుగా విభజించారు. అవి నిర్వహణ, సాంకేతికమైన పని, గుమాస్తా పని క్లరికల్ వర్క్, శారీరక శ్రమ మాన్యువల్ వర్క్. ఈ నాలుగు భాగాలు ప్రభుత్వ పాలన పరిధిలోకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వ పాలన శాస్త్రం ఈ నాలుగు భాగాలని పరిశీలించాలి, విశ్లేషించాలి, వివరించాలి అని చెప్పే దృక్పథం అభిన్న దృక్పథం. ప్రభుత్వ పాలన సిద్ధాంతంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి, రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి ఈనాడు. ఒకటి పాలన సిద్ధాంతం, రెండు అనువర్తిత పాలన. పాలన సిద్ధాంతంలో పాలనాధికారుల విధులు, ఆ విధులను నిర్వర్తించడానికి ఉపయోగించవలసిన పద్ధతులు, ఆ పద్ధతులు తయారు చేయడానికి తయారైన సిద్ధాంతాలు వివరించబడతాయి. అనువర్తిత పాలన, ఈ శీర్షిక కింద ప్రభుత్వ పాలన శాస్త్రంలో పాలన చేయవలసిన రంగాలని వివరిస్తారు. వాకర్ అనే ఆయన 10 రంగాలని సూచించారు. ఒకటి రాజకీయ నాయకులకు సహాయం, వీళ్ళనే మనం పర్సనల్ సెక్రటరీస్ అంటున్నాం. రెండు శాస్త్ర నిర్మాణ విధులు, శాస్త్ర నిర్మాణంలో రాజకీయ నాయకులకు సహాయపడ్డం. మూడు
విత్త పాలన, ఇది ఆర్థికమైనటువంటి విషయాలు, అంటే డబ్బుకి సంబంధించినటువంటి విషయాలు. నాలుగు, దేశరక్షణకు సంబంధించిన విషయం. ఐదు, విద్యకి సంబంధించిన విషయం. ఆరు, సామాజిక విధులు, ఈనాడు మనం సోషల్ వెల్ఫేర్ అని చెప్తున్నాం. ఏడు, ఆర్థిక రంగం, అంటే వ్యవసాయం, వస్తు ఉత్పత్తి, సేవల రంగాల విషయాలు. ఎనిమిది, విదేశీ దౌత్య వ్యవహారాలు, మన దేశీయులు ఇతర దేశాలకు వెళ్ళడం, ఇతర దేశీయులు మన దేశాలకు రావడం, మన వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళడం, ఇతర దేశాల వస్తువులు మన దేశంలోకి రావడం, ఈ వ్యవహారాలని మనం విదేశీ దౌత్య వ్యవహారాలుగా చెప్పచ్చు. తొమ్మిదవది, ఇతర దేశాల్లో సమస్యలు వచ్చినప్పుడు మన దేశం ఏమి చేయాలి. మనకి తెలుసు, కొన్ని దేశాల్లో సమస్యలు వచ్చినప్పుడు మిలిటరీ వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో, ఐక్యరాజ్య పిలుపు మేరకు మన దేశం యొక్క సైన్యం వెళ్తుంది. ఇటువంటి విషయాలని ప్రభుత్వ పాలన శాస్త్రం నిర్వహించవలసి ఉంటుంది. పదవ విషయంగా స్థానిక సంస్థలు చెప్పబడ్డాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రభుత్వ పాలన శాస్త్రంలో ఇంకా వీడియోలు తయారు కావాలి అని మీ అభిలాషని సూచించడానికి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ ఉత్సాహాన్ని చూపించండి. ధన్యవాదములు. ఈ వీడియోలో చెప్పిన విషయముల కంటే విస్తృతమైన విషయములు పొందుపరచడానికి ఒక బ్లాగ్ పోస్ట్ ఉన్నది. ఆ బ్లాగ్ పోస్ట్ను కూడా మీరు వీక్షించండి, చదవండి.